హాయ్ అండి, నేను మీ దేవి. ఈరోజు చేయబోయేది వెరీ స్పెషల్ అండి, రెడ్ వెల్వెట్ కేక్. బర్త్డేస్కి, వెడ్డింగ్ యానివర్సరీకి, వ్యాలంటైన్స్ డేకి, స్పెషల్ డేస్కి అంతా కూడా ఇంట్లోనే మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈసారి స్పెషల్ డేస్ అన్నింటికి ఎలా తయారు చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్ షుగర్ వేసుకోవాలండి, 1/2 కప్ కర్డ్ వేసుకోవాలి, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ అంత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక 4 to 5 మినిట్స్ దాకా మిక్స్ చేసుకోవాలండి. మొత్తంగా వేసుకున్న షుగర్ అంతా కలిసిపోయేదాకా 4 to 5 మినిట్స్ అలాగే కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత నిమ్మరసం వేసుకోవాలి. పుల్లటి పెరుగు తీసుకుంటే నిమ్మరసం వేసుకోవాల్సిన అవసరం లేదండి, వేసుకున్న పెరుగు స్వీట్గా ఉంది అందుకని నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు అందులోకే స్టెయిన్ చేసి పెట్టుకున్న 1 కప్పు మైదాని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నానండి, అలాగే 1 టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలరు లిక్విడ్ అయితే తర్వాత వేసుకోవచ్చండి, నేను పౌడర్ వేసుకుంటున్నాను అందువల్ల ఇప్పుడే వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఇది కలిసిపోయేదాకా బాగా కలిపేసుకోవాలి. మొత్తంగా పిండి ఎక్కడా లేకుండా మొత్తంగా బాగా కలిపేసుకోవాలి. పిండి ఎక్కడా ఉండిపోకుండా ఉండడం కోసం 4 to 5 మినిట్స్ ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 కప్పు పాలు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, పిండి అప్పుడు ఎక్కువ నీళ్ళగా అయిపోతే కేక్ చేసుకోవడం కష్టమవుతుంది, అందుకని కొద్ది కొద్దిగా పాలు తీసుకుని వేసుకోవాలి. నేను తీసుకున్న కొలతల ప్రకారం అయితే 1/2 కప్ మిల్క్ సరిపోతుందండి. పాలు వేసిన తర్వాత కూడా ఒక 4 to 5 మినిట్స్ ఇలాగే బాగా కలుపుకోవాలి. చూడండి, కనిపిస్తుంది కదా, ఇలా ఉంటే కేక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న దాన్ని కేక్ బేకింగ్ బౌల్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయాలండి. కేక్ బేకింగ్ బౌల్ లేకపోతే అల్యూమినియం బౌల్ ఉంటే కూడా దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత మైదా పిండి వేసుకుని మొత్తం బౌల్కంతా అంటించుకునేలాగా డస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి మొత్తాన్ని తీసేసుకోవాలి. కేక్ బేక్ చేయడానికి హార్ట్ షేపు, స్టార్ షేప్స్ ఉన్న బౌల్స్ కూడా తీసుకుని చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ని తీసుకున్న తర్వాత 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు అల్యూమినియం బౌల్ తీసుకుని దాంట్లోకి స్టాండ్ పెట్టేసి దానిపైన క్యాప్ పెట్టి 5 మినిట్స్ అలాగే హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి ఇప్పుడు కేక్ బేకింగ్ బౌల్ పెట్టేసి 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్లో పెట్టుకుని 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇలా ప్లేట్తో మూసేయాలి. సేమ్ క్వాంటిటీతోనే మరొక కేక్ రెడీ చేసుకుంటున్నాను. కేక్ పైన వెల్వెట్తో డెకరేట్ చేసుకోవడం కోసం నేను మరొక కేక్ రెడీ చేసుకుంటున్నాను. అలా కాకుండా సింగిల్ కేక్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను 2 లేయర్స్ వేయడం కోసం డబుల్ కేక్ రెడీ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకునేంతలోపు మరొక కేక్ కూడా బేక్ చేసుకోవచ్చు అనేసి నేను రెడీ చేసుకుంటున్నాను. 15 మినిట్స్ అయిపోయిందండి, ఫస్ట్ పెట్టిన కేక్ బేక్ అయిందేమో చూద్దాము. ప్లేట్ తీసి ఇప్పుడు టూత్పిక్తో ఇలా చెక్ చేసుకోవాలి. టూత్పిక్తో చెక్ చేసుకోవడం వల్ల దానికి ఏమైనా అంటుకుంది అంటే ఇంకా కేక్ సరిగా బేక్ కాలేదని, లేదు ఏమాత్రం అంటుకోలేదు అంటే
కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందని. ఇలా నైఫ్తో రౌండ్గా కేక్ని అనుకుంటే లూజ్ అయిపోతుంది. ఇలా లూజ్ అయిన తర్వాత కేక్ని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. మరొక కేక్ చేయడానికి కేక్ బ్యాటర్ని మొత్తం బౌల్లోకి వేసాను. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ అంతా విప్పింగ్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు మిల్క్ తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలయబెట్టుకోవాలి. మార్కెట్లో విప్పింగ్ క్రీమ్ కూడా రెడీగా దొరుకుతుంది. విప్పింగ్ పౌడర్ కూడా అవసరం లేకుండా మనం ఇంట్లోనే విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపెడతాను. విప్పింగ్ పౌడర్లోకి ఎక్కువ పాలు లేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. దానివల్ల పలుచగా లేకుండా ఎక్కువ మందంగా లేకుండా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని పెద్ద బౌల్ తీసుకుని, నేను డీప్ ఫ్రిజ్లో ఉన్న వాటర్ తీసుకున్నానండి, కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా తీసుకుని పెట్టుకోవచ్చు. దీన్ని మధ్యలో ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది డ్రై అయిపోయి ఉంటుంది కదా, బయట ఉన్న టెంపరేచర్కి ఇది మెల్ట్ అయిపోయే అవకాశం ఉంది, అందువల్ల అందులోకి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొద్ది కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ మొత్తం షుగర్ పౌడర్ ఒకేసారి వేసుకోకూడదు, అలా వేసుకుంటే చాలా జారుగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల కొద్ది కొద్దిగానే షుగర్ పౌడర్ వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలండి. షుగర్ పౌడర్ మొత్తం ఆ విప్పింగ్ క్రీమ్లోకి కలిసిపోవాలి. స్పూన్తో విప్పింగ్ క్రీమ్ని 5 మినిట్స్ దాకా కలయబెడుతూనే ఉండాలి. ఇలా ఎక్కువసేపు కలుపుకున్న తర్వాత చూడండి, బౌల్ని ఇలా కింద కొంచితే కూడా విప్పింగ్ క్రీమ్ కింద పడిపోదు. ఇప్పుడు నేను బేక్ చేసి పెట్టుకున్న కేక్ని హార్ట్ షేప్తో కట్ చేసుకుంటున్నాను. హార్ట్ షేప్ కట్టర్ ఉంటే అలాగే డైరెక్ట్గా కట్ చేసి పెట్టుకోవచ్చు. కట్టర్ లేకపోతే పేపర్తోనే ఏ డిజైన్ అయినా ఇలా కట్ చేసి పెట్టుకుని కేక్ మీద పెట్టేసి మనకు కావాల్సిన డిజైన్స్ కట్ చేసి పెట్టుకోవచ్చు. కేక్ని మనం ఇప్పుడు 2 లేయర్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇలా నైఫ్తో చాలా ఈజీగానే కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మరిగించి పెట్టుకున్న చక్కెర నీళ్ళని దీని మీద మొత్తంగా అప్లై చేయాలి. ఇప్పుడు ఇది 1st లేయరు, దీని మీద విప్పింగ్ క్రీమ్ ఫుల్గా అప్లై చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాక దీని మీద మరొక లేయర్ని పెట్టుకోవాలి. దీని మీద కూడా అలాగే విప్పింగ్ క్రీమ్ ఫుల్గా అప్లై చేయాలి. పైన వేసుకున్న కేక్ మీద విప్పింగ్ క్రీమ్ చాలా నీట్గా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే దీని మీదనే డెకరేట్ చేసుకుంటాం కాబట్టి. సైడ్స్ అంతా కూడా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కవర్లోకి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని వేసుకుని నేను ఇలా పైన డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు హార్ట్ షేప్ లాగా కట్ చేసుకున్న దాన్ని నేను ఇక్కడ పెట్టి డెకరేట్ చేసుకున్నాను. హార్ట్ షేప్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన లేయర్ కేక్ని 1 రౌండ్ మిక్సీకి వేసుకుంటే కేక్ వెల్వెట్ లాగా అవుతుంది. దాన్ని నేను ఇక్కడ డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తంగా డెకరేట్ చేసుకోవాలి. రెడ్ వెల్వెట్ కేక్ చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మా ఇంట్లో కేక్ నేను ఇలా చేసి చూపించాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.